ఇందిరా పార్క్ దగ్గర ఒకరోజు ధర్నాకు అనుమతిచ్చారు హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి. ధర్నా చౌక్ తీసేయొద్దని చెయ్యేసి విపక్షాలు ధర్నా చౌక్ ఎత్తేయాలని లోకలోళ్లు ధర్నాలకు దిగిండ్రు. ఒకరికొకరు పోటీ కాకుండా ఎవరికి వాళ్లు ధర్నాలు చేసుకోవాలని అన్నారు సిపి. ఇవాళ ఒక్కరోజుకే అనుమతి ఇచ్చామని అన్నారు మహేందర్ రెడ్డి. చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమం ప్రజలకు వాళ్ళని వాదనలు వినిపిస్తామని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన సందర్భంగా వాళ్ళందరినీ కూడా ఎలాంటి అరెస్టులు చేయకుండా అక్కడికి వెళ్ళే విధంగా ఫెసిలిటేట్ చేస్తున్నాం. అయితే ఇదే సందర్భంలో ఆ ఏరియా వాసులు అక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళు కూడా వాళ్ళ వ్యూ పాయింట్ కూడా మేము ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. మాకు చాలా సమస్యలు వస్తున్నాయి, ఇక్కడ మా పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉంది, ప్రతిరోజు ఇక్కడ ధర్నా జరగడం ద్వారా అది ఒకరోజు రెండు రోజులు 10 రోజులు అయితే మేము భరిస్తాం, కానీ ప్రతిరోజు జరుగుతున్నది కాబట్టి మాకు ఇక్కడ కాలనీ వాసులకి నిరంతర సమస్యగా మారింది. ఇక్కడ ప్రతిరోజు ట్రాఫిక్ కంజెషన్స్, బ్లాకేట్స్, ఇటు పోలీస్ బందోబస్తు, ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా బ్యారికేడ్స్ పెట్టేయడం, ఈ విధంగా సమస్యలు వస్తున్నాయి కాబట్టి మా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మేము ఎక్స్ప్రెస్ చేసుకుంటామని చెప్పేసి ఈ నా దగ్గర వచ్చి రిప్రజెంట్ చేసినప్పుడు వారికి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తర్వాత మిగతా మాధ్యమాల ద్వారా వాళ్ళ వ్యూ పాయింట్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఎలాంటి గ్రూప్ క్లాష్ లేకుండా ఎవరికి వారు ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో వాళ్ళ వ్యూ పాయింట్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఈరోజు అవకాశం లభిస్తుంది అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ధర్నా చౌక్ తరలించును నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గరకు ర్యాలీగా వెళ్లారు వామపక్ష పార్టీల నేతలు. ఇందిరా పార్క్ దగ్గరనే ధర్నా చౌక్ ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యమాల్ని అణిచివేయాలనుకోవటం మంచి పద్ధతి కాదన్నారు నేతలు. ప్రారంభమైనటువంటి ఒక రిలే నిరాదీక్షలు అన్ని వర్గ సంఘాల ద్వారా మరి ఒక నెల రోజుల పాటు నిరసన తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వానికి నిరసనంగా ఓమపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ను పరిరక్షించాలనేటువంటి ఆలోచనతోని ఈ ప్రదర్శన కొనసాగటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇలా మేం మాత్రం ధర్నాలు చేస్తేనే ఇలా సిటీ అంతా స్తంభించిపోతుందని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది కూడా అర్థం చేసుకోవాలి. సామాన్య బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఏ కష్టం వచ్చినప్పటికీ ఒక తల్లి లాంటి యొక్క ధర్నా చౌక్ను రద్దు చేసేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు అనేటువంటి ఆలోచనతోని ఇలా ఈ యొక్క ప్రదర్శన కొనసాగటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ తీసేయాలంటూ నిరసనకు దిగారు స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ధర్నా చౌక్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. పిల్లల చదువులు ఆగమవుతున్నాయని చెప్తున్నారు. ఇందిరా పార్క్ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో ధర్నా చౌక్ తీసేయాలని ఆందోళనకు దిగారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ తీసేయాలంటూ నిరసనకు దిగారు స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ధర్నా చౌక్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. పిల్లల చదువులు ఆగమవుతున్నాయని చెప్తున్నారు. ఇందిరా పార్క్ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితులైనా ధర్నా చౌక్ తీసేయాలని ఆందోళనకు దిగారు. ధర్నా చౌక్ను తరలించును నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గరకు ర్యాలీగా వెళ్లారు వామపక్ష పార్టీల నేతలు. ఇందిరా పార్క్ దగ్గరనే ధర్నా చౌక్ ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యమాల్ని అణిచివేయాలనుకోవటం మంచి పద్ధతి కాదని అన్నారు నేతలు.
యాక్షన్ కమిటీ వారు చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమం ప్రజలకు వాళ్ళని వాదనలు వినిపిస్తామని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన సందర్భంగా వాళ్ళందరినీ కూడా ఎలాంటి అరెస్టులు చేయకుండా అక్కడికి వెళ్లే విధంగా ఫెసిలిటేట్ చేస్తున్నాం. అయితే ఇదే సందర్భంలో ఆ ఏరియా వాసులు అక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళు కూడా వాళ్ళ వ్యూ పాయింట్ కూడా మేము ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. మాకు చాలా సమస్యలు వస్తున్నాయి, ఇక్కడ మా పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉంది, ప్రతిరోజు ఇక్కడ ధర్నా జరగడం ద్వారా అది ఒకరోజు రెండు రోజులు 10 రోజులు అయితే మేము భరిస్తాం, కానీ ప్రతిరోజు జరుగుతున్నది కాబట్టి మాకు ఇక్కడ కాలనీ వాసులకి నిరంతర సమస్యగా మారింది. ఇక్కడ ప్రతిరోజు ట్రాఫిక్ కంజెషన్స్, బ్లాకేట్స్, ఇటు పోలీస్ బందోబస్తు, ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా బ్యారికేడ్స్ పెట్టేయడం, ఈ విధంగా సమస్యలు వస్తున్నాయి కాబట్టి మా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మేము ఎక్స్ప్రెస్ చేసుకుంటామని చెప్పేసి ఈ నా దగ్గర వచ్చి రిప్రజెంట్ చేసినప్పుడు వారికి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తర్వాత మిగతా మాధ్యమాల ద్వారా వాళ్ళ వ్యూ పాయింట్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఎలాంటి గ్రూప్ క్లాష్ లేకుండా ఎవరికి వారు ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో వాళ్ళ వ్యూ పాయింట్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఈరోజు అవకాశం లభిస్తుంది అని చెప్పేసి నిర్ణయం. ఇక ఇందిరా పార్క్ దగ్గర ప్రస్తుత పరిస్థితిని శివ చెప్తాడు. శివ, ధర్నా చౌక్ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళందరూ ఈ ధర్నా చౌక్లు ఉండొద్దు, ధర్నా చౌక్తో మాకు ఇబ్బంది అవుతుంది, ధర్నా చౌక్ను తొలగించాలని మేమే కోర్టుకుపోయినాం, కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ధర్నా చౌక్ను ఎత్తివేసినారు, ఆ ధర్నా చౌక్ ఎత్తివేయాలని మేము ఇంకా డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా చాలామంది మనం చూస్తూ ఇందిరా పార్క్ దగ్గర చాలా రోజుల తర్వాత మనకు చాలా హడావిడి వాతావరణం కనిపిస్తున్నది. అప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో మనకు ఈ ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు అవన్నీ కూడా చాలా హడావిడి కనిపించేది. మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నది ఈ ఇందిరా పార్కు వాకర్స్ అసోసియేషన్ కానీ ఇందిరా పార్కు పరిసర ప్రాంతాల్లో ఉన్న కాలనీలు కానీ మాకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ ధర్నా చౌక్ను తరలించాలని వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, ఎందుకు ధర్నా చౌక్ను మీరు ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తారు? మూడు ముఖ్యమైన కారణాలు. ఒకటి ఏంటంటే ఇందిరా పార్క్లో ఒక ఆల్మోస్ట్ ఎవ్రీడే 5,000 మంది దాకా వాకింగ్ వచ్చి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, అదొకటి. పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. రెండోది ఏంటంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతుంది. ట్రాఫిక్ జామ్ వల్ల కూడా అందరు ప్రజలు సౌకర్యాలు కల్పించారు, 1,000 మంది వస్తారు ఇక్కడ సౌకర్యాలు కల్పించారు. ఈ లోపల ఉన్న ప్లేసెస్లో అందరూ 1 టాయిలెట్స్ ఇష్టం వచ్చిన చేస్తారు, ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లని ఇష్టం వచ్చినట్టు పడేస్తున్నారు. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఏంటంటే నెక్స్ట్ డేగా కుళ్ళిపోయి సువాసన వాసనలు చాలా దద్దరు వెళ్తున్నాయి నెక్స్ట్ డేకి. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఇక్కడ ధర్నా చౌక్ని తరలించి అక్కడ వేరే దగ్గర చేయడం బాగుంటుందని మా ఆలోచన. ఇక్కడ ధర్నా చౌక్ చాలా ఏళ్ళకెళ్ళి ఉంది, ఇవాళ కొత్తగా ధర్నాలు ఏం చేస్తలేరు, కానీ అప్పటి నుంచి మీరు ఎప్పుడు ఎక్కడ కంప్లైంట్ చేసినట్టు కానీ వాళ్ళు ఇప్పుడే ఎందుకు మీరందరూ బయటకు వచ్చింది? లేదు, మేము ముందు నుంచి అగ్నేష్గా మేము పోలీసు వాళ్ళకు కూడా మేము అప్లికేషన్స్ ఇస్తూనే ఉన్నాం దీని గురించి, ఇక్కడ నుంచి తరలించండి మాకు ఇబ్బంది అవుతుంది అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నాము. ఆల్రెడీ బ్యారికేడ్స్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి మొత్తము మాకు ప్యాక్ చేసేస్తున్నారు, చుట్టుముట్టు కాలనీస్ అన్ని ప్యాక్ చేసేస్తున్నారు. అతో దీనివల్ల మనకు బాగా ఇబ్బంది అవుతుంది. డిమాండ్ ఈ రోజు వచ్చింది అనేది అవాస్తవం అండి. ఇది ఎప్పుడో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది, 8 ఏళ్ల క్రితం కూడా మేము కోర్టు నుంచి ఆర్డర్, హైకోర్టు దీనికి అనుకూలంగా ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఇందిరా పార్క్ పరిసరాలను మీరు కాపాడండి, ఇక్కడ ధర్నా చౌకులు అటువంటి ఉండకూడదు, ఇందిరా పార్క్ కూడా డిస్టర్బ్ చేయొద్దు, ఆకలి డిస్టర్బ్ చేయొద్దని హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఈ రోజు వెళ్ళింది కాదు, కాలనీ వాసులు కూడా ఇప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది, కానీ అప్పుడు ఇంత ట్రాఫిక్ ఇంత తీవ్రత లేదు. ఈ రోజు రోజు రోజుకు మీరు చూస్తాం, గత 4-5 సంవత్సరాలనే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది. ఇక్కడ కూడా డెన్సిటీ పెరిగింది, ఇక్కడ ఉన్న వాళ్ళకు చాలా అసౌకర్యంగా ఉంది. ఇది రోడ్డు కూడా రోడ్డు మీద చేస్తుంది, ధర్నా చౌక్ చౌకలాగా లేదు. ఇక్కడ ఒక విశాలమైన ప్రదేశంలో గ్రౌండ్గా ఉంటే వచ్చిన వాళ్ళకు కూడా కూర్చోవడానికి, టెంట్లు వేసుకోవడానికి, లేకుంటే అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి, శానిటేషన్ ఇవన్నీ ఏర్పాట్లు ఉండాలి. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? చుట్టుముట్టున్న కాలనీ వాసులకు బయటికి రావడానికి ఇబ్బంది ఉంది. పిల్లలు చదువుకోవాలంటే మైకులు అండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అనౌన్స్మెంట్స్, ప్రసంగాలు చాలా డిస్టర్బ్. మా మిత్రుడు దీంట్లో ఉంటారు ఎదురుగా ఇంట్లో, ఆయన పిల్లలు కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బందికరం, ఎన్నోసార్లు నాతో షేర్ చేసుకున్నాడు. ఈ పక్కన ఎల్ఐసి కాలనీలో మన మిత్రులు ఉంటారు, వాళ్ళు కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు ఎన్నోసార్లు అన్నాడు. సందర్భం వచ్చింది ఈరోజు, ప్రజలు మీకు తెలుసు కదా,
ఏదైనా ఈరోజు గవర్నమెంట్ అనుకూలమైన నిర్ణయం వచ్చింది, దానికి మేము అందరం కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు, ఇది ఎప్పటి నుంచో సమస్య ఉంది, ఈరోజు పరిష్కారం లభిస్తుందని చెప్పేసి అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకవైపు ఉంది, మీరందరూ ఒకవైపు ఉన్నారు, రాజకీయ పార్టీలు అందరూ కూడా మరికోసే పార్టీకి రాబోతున్నారు, ఈ ధర్నా చౌక్ కొనసాగించాలి, ఎప్పటి నుంచో ధర్నా చౌక్ ఉంది, వాళ్ళ వాళ్ళ గలం వినిపించడానికి వాళ్ళ ధర్నాలు చేయని కానీ ప్రభుత్వం వ్యతిరేకత మీద కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికే మాకు ఖచ్చితంగా ఇక్కడ ధర్నా చౌక్ ఉండాలంటున్నారు. మేడం మీరెందుకు వద్దంటున్నారు? రాజకీయ పార్టీలకు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయండి, అవన్నీ తీసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా పోతే అందరం సంతోషిస్తాము. మరి ఈరోజు ధర్నా చౌక్ మొదటి నుంచి ఇక్కడే ఉండలేదు, మరి ఎన్నో ప్లేస్లు మారుకుంటూ వచ్చి ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చింది. మరి ఇక్కడ వాకర్స్ కానీ, మరి ఎన్టీఆర్ స్టేడియంలో ఆడుకునే పిల్లలు కానీ, మరి రోడ్డు మీద రోజు నిత్యంగా తిరిగేటువంటి జనాల వల్ల రిప్రజెంటేషను 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తే రిప్రజెంటేషన్స్ ఇచ్చాము మేము. మరి ఇంకోటి ఏంటంటే కోర్టులో కూడా కేసులు వేసి మరి ఈ సమస్య పరిష్కారం కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరి దీన్ని మనం సహృదయంతో చూసుకుని మరి ప్రభుత్వం ఏ ప్లేస్లు ఇస్తా ఉంటుంది దాన్ని మనం ఏ రకంగా డెవలప్ చేసుకుందామని ఆలోచించుకోవాలి. మరి ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువ, మరి ఇది సెంటర్ ఆఫ్ ది సిటీ కాబట్టి మరి ఇక్కడ రోడ్డు రోజు ఈ రోడ్డు జామ్ చేసి బ్యారికేడ్లు కట్టి ఇనుప సీకలు కట్టి ప్రజలకు నడవడానికి అవకాశం లేదు. మరి ఎటువంటి పోలీస్ లా అండ్ ఆర్డర్ వచ్చినా కూడా స్థానిక పబ్లిక్ను కూడా బట్టకపోయి కొట్టేటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ధర్నాలో పార్టిసిపేట్ చేయకుండా కూడా మరి ఇక్కడ ఈ దారిలో నడిచినంత మాత్రానికి వాళ్ళని కూడా బట్టకపోయి మరి ధర్నాలో పార్టిసిపేట్ చేశారన్నట్ట, మరి దానికి మనము ప్రభుత్వం స్పందించి మరి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంది, దాన్ని మనం సహృదయంతో అర్థం చేసుకోవాలి. లోకల్ పబ్లిక్ అంతా కూడా ఇన్కన్వీన్స్ లేకుండా మనం వాళ్ళకి సహకరించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదం. ఇది వాకర్స్ అసోసియేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళు ఇక్కడ ధర్నా చౌక్ ఉండొద్దు, ప్రశాంతమైన వాతావరణంలో ధర్నా చౌకుల ఈ ధర్నాలతోన ఈ ఇక్కడ వచ్చే వాళ్ళతోన చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఇంకా ఈ ధర్నా చౌక్ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు చాలా మంది ఉన్నారు, ఇక్కడ దగ్గర దగ్గర 50 నుంచి 60 వేల మంది ఇక్కడ ఈ కాలనీలో ఉన్నారు. అంబేద్కర్ కాలనీ కావచ్చు, ఎల్ఎస్సీ కాలనీ కావచ్చు, తర్వాత పార్క్యూ అపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడ చాలా అపార్ట్మెంట్ కూడా ఉన్నాయి లోపల. ఈ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా నిన్న నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మనం ఇక్కడ ఉన్న కాలనీవాసులు ఉన్నారు, కాలనీవాసులతో కూడా మనం మాట్లాడదాం. ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారమ్మా? మీ ఇల్లు ఇక్కడనే దగ్గర ఉందా? ఇక్కడే పక్కనే ఇల్లు, మాది ఆర్టీసీ క్రాస్ రోడ్ అండి. మాకు ధర్నా చౌక్ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్, వాకర్స్కి అయినా కూడా మాకైనా కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇక్కడ పరిసర ప్రాంతాలు కూడా వచ్చిన జనాలకు కూడా దాన్ని అంతా గలీజ్గా చేస్తున్నారు, వచ్చిపోయే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ధర్నా చౌక్ వల్ల. దానివల్ల తీయడం మంచిది అనేసి, ఇది మధ్యలో ఉంది కాబట్టి, మనకు సిటీ మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తరలిస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు చేస్తున్న ఈరోజు చేస్తున్న ముట్టడి కూడా పోలీసు అనుమతి ఇచ్చినారు, మరికొద్ది పట్ల వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు, మీరు కూడా ఇక్కడనే కూర్చున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను గాంధీనగర్ డివిజన్ స్థానిక కార్పొరేటర్ ఇక్కడ. ఇక్కడ ఏంటంటే నన్ను ప్రజలు 50 వేల ఓటర్స్ నాకు ప్రజలు నాకు ఓట్లు వేసి గెలిపించారు, 50 వేల మంది నన్ను గెలిపించారు. కానీ ఆ ప్రజలకు నేను చేయలేకపోతే ప్రజలను అక్క మీరు రండి, మీరు ఇక్కడ ధర్నా చౌక్ మనకు వద్దని వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు మరి ప్రజల మాట నేను వినకపోయే ఉండే ఉంటే అసలుకు కాదనను. మేము ఏది ఉన్నా ప్రజలకు ఉంటాం, అందుబాటులోనే ఉండి ప్రజల కష్ట ఏమున్నా కష్ట సుఖాలు మేము వాళ్ళ ఎంత ఉన్నాయో మేము కూడా వాళ్ళకి పాల్పంచుకొని సరే అమ్మా మనం అందరం ఉందాము ఇక్కడ మనకు ధర్నా చౌక్ వద్దు అని ఆ ప్రజల మాట నేను విని ఇక్కడికి వచ్చాను. కానీ ఏంటంటే మరి నాకు 50 వేల ఓట్లు వేసి నన్ను గెలిపించారు, మరి మా ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు కూడా గెలిపించారు, మరి మా ఎమ్మెల్యే రాకపోవడం కూడా మాకు చాలా ఇదిగా ఉన్నది. కానీ ఎమ్మెల్యే గారు కూడా మరి మనకు సపోర్ట్ చేసి ఇక్కడ ధర్నా చౌక్ వద్దని ఆ ఎమ్మెల్యే గారు కూడా చెప్తే చాలా బాగుంటుందని నేను ఎమ్మెల్యే గారు కూడా కోరుచున్నాను. ఇక్కడ మనం వెంబడే ఇది ఇంత 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ ధర్నా చౌక్ ఉంటుంది, ఇంతకుముందు అసలు ఇక్కడ ఉండకపోతుంటుంటుండే ఎక్కడో తీసుకొచ్చి. కానీ ఆ మళ్ళీ మనం ధర్నా చౌక్ ప్లేస్ కూడా ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ మనకు మంచి ప్లేస్లలో ఉంటుంది, కానీ ఇక్కడ వద్దని మేము కోరుచున్నాము. ఇక్కడ వాకర్స్కి వచ్చిన వాళ్ళకు కూడా చాలా పెద్ద ఎత్తున డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక్కడ ఏది చేసినా కూడా మొత్తం టాయిలెట్లైనా బాత్రూమ్లైనా పార్క్ మొత్తం నాశనం చేస్తారు, ఒకలాంటి స్మెల్లు. మేము కూడా వాకింగ్కి వస్తాము, మా ఎంబడి ప్రజలంతా అక్కడ వాకర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా చెప్తారు మేడం ఏంటి మేడం మీరు స్థానిక కార్పొరేటర్ ఇది ఇక్కడ ధర్నాలు ఏంటి అని మమ్మల్ని వాళ్ళు అడుగుతారు. ఇది వెంబడే మనం తరలించాలని నేను కోరుచున్నాను. ఇది ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా ఇక్కడ నుంచి ధర్నా చౌక్ను తరలిస్తేనే బాగుంటుందని ప్రజల కోరిక మేరకు మేము కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నారు.
పార్కును రక్షించండి, చౌకును తరలించండి, నా చౌకును.